ఈ నెల మన్నపడ నీళ్లు గరమైతేనే లేవు. పొయ్యలంతా పగనత్తుంది, మంటత్తం లేదు. నా పిల్లల మచ్చలకలు నీళ్ళు కాపెట్టకపోతే మళ్ళీ పొట్టు పొట్టు తిరుగుతుంది. ఏం పోసాయా, ఏం చేస్తున్నావు? నువ్వు పై మనతలే అంటే నువ్వు పైలానికి వస్తుంటున్నావు. ఇవి జరుగు, నువ్వు సరే గాని ఏం చేస్తున్నావు పోసాయా? ఏం చేస్తున్నా? డాన్స్ చేస్తున్నా. నువ్వు కూర ఇద్దరం కలిసి డాన్స్ చేద్దాం. అబ్బా పోసాయా, నువ్వు కూర పని చేస్తున్నా? మరి లేకపోతే అండి, నేను కనబడతలేదా? ఏం చేస్తున్నా? నీళ్ళు కాపాడుతున్నా. అయినా పోసాయా, నువ్వు పొద్దుగానే స్నానం చేస్తావు కదా, ఇప్పుడే నువ్వు నీళ్ళు కాగబెడుతున్నావు. నాకు కాదు, నా పిల్లలకు కాపాడుతున్నా. అది పనికి అయింది, పనికి చరకలు నీళ్ళు గరం కాకపోతే అది గరం కచ్చి నా పని చేస్తుంది. అయినా పోసయ్యా, నీ భార్యకు మస్తు భయపడతావు నువ్వు. అట్లా అంటావురా గోపి, నీకు కూడా లగ్గమైతే అప్పుడు ఏర్పడుతుంది నీకు. మాటలు మత్తు చెప్తావు కానీ మన నువ్వేం పని వచ్చినవురా? ఏం లేదు పోసయ్యా, దసకి బట్టలు కొనుక్కోవడానికి పైసలు, నేను అప్పడానికి వచ్చిన. అన్నకే దిక్కులే కరటి పండు తింటే తమ్ముడు వచ్చి తందూరు చికెన్ కొనిమ్మనట, అట్లుంది నీ కథ. నా గారిన ఒక రూపాయి దిక్కు లేదంటే నన్ను పట్టుకెడుతుందుకు వచ్చిన అనుభవ. ఏమంట మన తనలేదు. మంట మంటలేదు కాదలేరు కత్త. పప్పాయి గాడ కూసుంటే గరం అవుతుంది, ఈ చెట్టు కింద చల్లగా ఉంది, ఇక్కడ కొంచెం సేపు కూసుంటానేమో. అబ్బా ఇలా చల్లగా ఉంది, అయినా పైసలు లేవంటే ఏంటి పోసయ్యా? నీ భార్య పనికి ఏందిగా, వచ్చినాక నీకు పైసలు ఇయ్యదా? అది పని చేసిన పైసలు దాని దగ్గర పెట్టుకుంటుంది, నాకు ఎక్కడ ఇస్తే పైసలు? మరి దసరా బట్టలు కొనుక్కోరా? కొనుక్కుంటాం, ఎందుకు కొనుక్కోము? అదేమో చోకులు చోకులు చీరలు కొనుక్కుంటుంది, నాకు ఎప్పుడు చూసినా గివ్వ బట్టలు కొనిస్తుంది అది. ఎప్పుడు గివే బట్టలు లూజ్ అంగి లోడ లోడ పోయింది. మరి ఏం చేయమంటావు, ఎప్పుడు చూసినా గివ్వ బట్టలు కొనుతుంది. కానీ చాలు మొత్తం టైలర్ టైలర్ డిజైన్ కొనుక్కుంటా. పుల్లు చేతుల టీ షర్ట్ జూన్ ప్యాంట్. ఓ పోసయ్యా, అది జూన్ ప్యాంట్ జూలై ప్యాంట్ కాదు, జీన్స్ ప్యాంట్. ఏదో ఒక ప్యాంట్. కానీ నా పిల్లలం జూన్ ప్యాంట్కు పైసలు ఇయ్యేది, నేను ఏదో ఒక పని చేసి పైసలు జమ చేసుకుంటా. అరే గోపి, మా దసరాకు మీ బాపు నీకు బట్టలు కొనిస్తుండా? మా బాపు బట్టలు కొనిచ్చిరా, మొన్న మాసు కొనేయమంటేనే ముఖం మార్చుకున్నారు. కొత్త బట్టలు కొనేయమంటే కోసి కారం పెడతారు, దస్తి కొనేయమంటేనే కొనియారు, ఇక దసరా బట్టలు కొనిస్తారా? అవును కరెక్టరా. అరే మనం మాటల్లో పడి మాట పట్టడం మర్చిపోయినా. అరే గోపి, మనల్ని మనకు పైసలు ఇయ్యారు కానీ మనము ఏదైనా పని చేసుకొని పైసలు చంపాయించుకొని బట్టలు కొనుకొచ్చుకుందాం. సరే గణం పోసయ్యా, ఏ పని చేద్దామంటావు? ఏం పని చేద్దామా? మనం జంగల్కి పోయి సీతలక పండ్లు తెచ్చుకొని అమ్ముకుందామా, బగ్గ పైసలు వస్తాయి మనకు. పోసయ్యా మంచి ఐడియా చెప్పిన, పండ్లు అంటే మస్తు పైసలు వస్తాయి. మరి పోదాం, నేను మాస్క్ పట్టుకొచ్చుకుంటా, నువ్వు కూర్చో. అరే గోపిక, ఈ మాస్క్ ఎట్లా పెట్టుకుంటారా? చిన్న పొరల డ్రయరా, కరెంటు పోయింది, ఇంట్లో చీకటి ఉంది, ఏం ఏర్పడలేదు. సరే దీంట్లో వాడేసి మాస్క్ తెచ్చుకుంటా. అరే గోపి, ఇంట్లో మాస్క్ దొరకలేదు కానీ ఆడ దుకాణ సిరక మాస్క్ కొనుక్కొని పోదాము. దా చిత్తమలకాయలు అందరికి చెప్పొచ్చు కదా. పైసలు బాగా జమ అవుతుంది మనకు. చిత్తమలకాయలు చిత్తమలకాయలు.
అరే పళ్ళని నమ్ముడిపోయినాయి కదా, ఇంకా బగ్గ పళ్ళు తెంపుకొని ఇంకా బగ్గ పైసలు జమ చేసుకుందాం. సరే వసయ్య ఏమన్నా రందీర్ ఏం చెప్తున్నావు? ఏం లేదురా, ఫోన్లో గేమ్ ఆడుకుంటున్నా. ఎటు పోయేత్తురా మరి? ఎట్పల్లి షాపింగ్ కేనం. 1000 రూపాయల టీషర్ట్, 2000 జీన్ ప్యాంటు. మొత్తం బ్రాండెడ్ బట్టలు మినిమం ఉంటుంది మనం అంటే. మరి నువ్వు దసరా డ్రెస్ కొనుక్కోవారా? మెట్పల్లికి డ్రెస్సులు అనుకోవయ్యా. వీడు ఎప్పుడన్నా మెట్పల్లికి డ్రెస్సులు కొన్నాడారా? ఇంకంత సీన్ ఉంది అసలు. మను రంగ అట్లా చీప్ బట్టలు కొంటాడు వీడు. చూస్తావేది ఒక 3000. ఎందుకురా పైసలు? కొత్త బట్టలు కొనుకోవాలి. ఇప్పుడు ఎందుకురా కొత్త బట్టలు? దసరా వచ్చింది, కొత్త బట్టలు కొనుక్కోవద్దా? మొన్ననే పుట్టినరోజుకు కొత్త బట్టలు కొనుక్కున్నావు, మళ్ళీ ఎందుకురా? పుట్టినరోజు కొనుక్కుంటే పండగ కొనుక్కోవద్దా? నాకు 3000 ఇటు. 3000 లేవు గానీ 1000 రూపాయలు తీసుకో. 1000 రూపాయలకి ఏమొస్తుంది? ఏం రాదు, నాకు 3000 కావాలి. 1000 రూపాయలకి వేస్ట్ బట్టలు వస్తాయి, నాకు మంచి డ్రెస్ కావాలి. 3000 లేవురా పైసలు, తీసుకో 1000 రూపాయలు. మాట్లాడితే 1000 రూపాయలు అంటే నీ 1000 రూపాయలు కాదు. పైసలు కింద వారేస్తున్నారా? 1 రూపాయి కూడా ఇయ్యా. ఇవ్వకపోతే నేను చచ్చిపోతా. వాళ్ళని బెదిరిస్తున్నారా? సాగుపో. నిజానే చచ్చిపోతా చూడు. సాగుపోరా. అయ్యో అన్నది ఇంత చిన్న విషయానికి చచ్చిపోవాలి అనుకున్నావా? మరి మా దోస్తి వాళ్ళందరూ బ్రాండెడ్ భారీ భారీ బట్టలు వేసుకుంటాడు, నేను చీప్ బట్టలు వేసుకుంటాను. నా ఇచ్చేది పోదా? ఇచ్చేది వాడు కంటే ప్రాణం తీసుకునే నయ్యం. ఏమి చేతో ప్రాణం పోతే మళ్ళా నువ్వు అంత పిచ్చి పిచ్చి చెప్తున్నావు. ఇంట్లో పైసలు లేకపోతే చచ్చిపోతావా? మా ఇంట్లో పైసలు లేకపోతే మేము చచ్చిపోయినామా? మేము చితలక పండ్లు బగ్గ అమ్ముకుని బగ్గ పైసలు జమ చేసుకున్నాము. ఇంట్లో పైసలు లేకపోతే నువ్వు ఆలయం చేస్తావు చెప్పు, ఒత్తిడి చేస్తావు నువ్వు అట్లా. అయినా మా ఇంటి వాళ్ళకి నా మీద ప్రేమ లేదు, నేను చెప్తానని సాగుపో అన్నారు. ఏదో మాట వరుసకు సాగుపో అంటే నువ్వు చచ్చిపోతావా? మళ్ళీ నీకు ఏమైనా అయితే వాళ్ళు ఎంత బాధపడతారు? ఆయన ఇప్పటి పురాణాలకు బాగా అలవాటు అయిపోయింది. సెల్ ఫోన్ కొనిత్తలేరని, బైక్ కొనిత్తలేరని, బట్టలు కొనిత్తలేరని ఉట్టుని చచ్చిపోతున్నారు. తల్లిదండ్రులు బాధపడుతున్నారు. ఇంటర్లోకి వస్తలేదా మనకి ఏమి చేయాలని? వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకోవాలా, తక్కువ పడితే కష్టపడి సంపాదించుకోవాలా, అంతే కదా? సరిపోసాయ మళ్ళీ ఇట్లా అయ్యా. ఇంకా మీరు కూడా ఇట్లాంటి చిన్న చిన్న విషయాలకు శనకావేశంలో ప్రాణాలు తీసుకోకండి, మీ ఇంటర్లను బాధపెట్టకండి. యాక్షన్. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దసరా శుభాకాంక్షలు. హ్యాపీ దసరా టు ఆల్. అందరికి దసరా శుభాకాంక్షలు, బతుకమ్మ శుభాకాంక్షలు. దసరాకు చిన్నపిల్లలు పటాకు జాగ్రత్త కొట్టండి. హ్యాపీ దసరా వన్స్ అగైన్. హ్యాపీ దసరా వన్స్ అగైన్. మళ్ళీ సార్ హ్యాపీ దసరా.